ఫార్ములా ఈ రేసింగ్ పేరుతో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టింది రాష్ట సర్కార్. బీఆర్ఎస్ హయాంలో అక్రమాల చిట్టాపై సంబంధిత అధికారికి నోటీసులు ఇచ్చి వివరణ అడిగిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టింది. సిట్టింగ్ జడ్జ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణపై మంత్రుల్లో చర్చ జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టింది సర్కార్. ఇప్పటికే పలు శాఖలపై రివ్యూలు చేస్తున్న ప్రభుత్వం గత పదేళ్లుగా అభివృద్ది పేరుతో ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిన విషయాన్ని బయటపెట్టింది. గత ఏడాది ఫార్ములా ఈ రేస్ పేరుతో హైదరాబాద్ లో భారీ ఈవెంట్ నిర్వహించారు. మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి నిర్వహించేందుకు ముందే అగ్రిమెంట్ చేసుకుంది గత ప్రభుత్వం. ఇంతవరకు బాగా ఉన్న అసలు కథ మొదలైంది ఇక్కడి నుంచే. వాస్తవానికి అగ్రిమెంట్ చేసుకోవాలంటే మొదట కేబినెట్ ఆమోదం తెలపాలి. అయితే ఈ రూల్ ను ఏమాత్రం పట్టించుకోలేదు. నిబంధనలు పాటించకుండా మాజీ మంత్రి అండదండలతో అగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు కూడా చెల్లించినట్లు సమాచారం. ఫార్ములా ఈ రేస్తో రాష్ట్రానికి ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా కొంతమంది కోసమే ఈవెంట్ జరిగిందని సర్కార్ పెద్దలు ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫార్ములా ఈ రేసింగ్ కు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఆ సంస్థ సర్కార్కు రాసిన లేఖ, గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు బయటకొచ్చాయి. దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ ఫార్ములా రేస్ వెనుక గతంలో కీలక మంత్రిగా పనిచేసిన వారికి సంబంధం ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు మంత్రుల్లోనూ దీనిపై చర్చ జరుగుతోంది. సిట్టింగ్ జడ్జ్ లేదంటే రిటైర్డ్ జడ్జితో విచారణ చేయిద్దామా అనే యోచనలో ఉంది ప్రభుత్వం. విచారణ తర్వాత అందులో ఎవరున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ ఫార్ములా రేస్ పేరుతో జరిగిన అక్రమాలపై వీలైనంత తొందరలో విచారణ చేసి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది రాష్ట్ర సర్కారు.